हाई फ्रेंड्स मन वीडियो निस्ता ट्रैनी संबंधी मॉड्यूल वन पोर्टफोलियो एक्टिविटी गुरी मैं तेजना ओके असल मॉड्यूल वन पोर्टफोलियो एक्टिविटी एम चेयली एला चेयली एप्पुडु चेयली अने विषया मन वीडियो द्वारा तेजना इक चूँ फ्रेंड्स 18 मॉड्यूल्स 90 डेज ऑनलाइन कोर्स मन को स्टार्टी 16th नीचे मन को स्टार्टी ओके मन की ईच मॉड्यूल की 5 डेज टाइम इच्छा ओके आ 5 डेज शेड्यूल चूदा फर्स्ट डे वे मैं मॉड्यूल चूस्तम वीडियो का डेटा का चूस्तम सेकंड डे वे लाइव क्लासेस विंटा थर्ड डे वे माला मॉड्यूल रीड फोर्थ डे वे एक्टिविटी सबमिशन एक्टिविटी पोर्टफोलियो एक्टिविटी ओके मन एला सबमिटे गूगल लिंक द्वारा ऑलरेडी मन वर्क डन स्टेटमेंट कदा वीकली सो आधा मन स्टेटमेंट रासी दाँटो अपलोड చేయాల్సి ఉంటుంది ఫిఫ్త్ డే వచ్చేసి అసెస్మెంట్ ఇది దీక్ష యాప్ లోనే మనకి అసెస్మెంట్ వస్తుంది అసెస్మెంట్ చేసేస్తాం ఇది ఈ విధంగా 5 డేస్ లో మనం ఒక కోర్స్ ని కంప్లీట్ చేయాలి 5 డేస్ కంప్లీట్ అయిన తర్వాత 6th డే మన సెకండ్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది బిఫోర్ గా సెకండ్ కోర్స్ అనేది స్టార్ట్ చేయొద్దు అదే విధంగా ఫస్ట్ కోర్స్ అనేది ఫస్ట్ 5 డేస్ లోనే కంప్లీట్ అవ్వాలని రూల్ లేదు వాళ్ళు ఇచ్చినటువంటి టైం ఏంటంటే మన 30th వరకు ఈ 15 డేస్ లో 3 మాడ్యూల్స్ 3 కోర్సెస్ కంప్లీట్ చేయాలనేది మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ओके हरीबरी वो प्रशा कंप्लीट कोर्स अने सो ई रोज मन पोर्टफोलियो ऐक्टिविटी एम चेयली अने दी मैं चूडब इक मॉड्यूल वन पोर्टफोलियो ऐक्टिविटी सबमिशन चुदा प्रिपेर द पोर्टफोलियो आफ द टॉपिक ऑन योर वर्ड डॉक्यूमेंट पीडीएफ और स्कैन कॉपीज आफ हैंड रिटन पेजेस मन सिस्टम लो टाइप चेसिंदैना अदे विधंगा मन चेत्तो रासिंदी स्कैन चेसैना मन अपलोड चेयोच्चु इट शुड बी प्रिपेर्ड विथ युवर ओन अंडरस्टैंडिंग आफ द टॉपिक ఇది పార్టిక్యులర్ గా ఎవరికి వారికి ఆ టాపిక్ లో వచ్చినటువంటి అవగాహన ఆ సబ్జెక్ట్ మీద మనం నేర్చుకున్నటువంటి అవగాహన మీద తయారు చేయాల్సి ఉంది ఇట్ కెన్ బి 1 ఆర్ 2 పేజెస్ విచ్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ రిలెవెంట్ ఇమేజెస్ ఆర్ గ్రాఫ్స్ ఆర్ డేటా ఓకే దాంట్లో మనం తయారు చేసేటువంటి డాక్యుమెంట్ లో ఇమేజెస్ వాడొచ్చు గ్రాఫ్స్ వాడొచ్చు అదే విధంగా డేటా యూస్ చేయొచ్చు ఇలా కలర్ఫుల్ గా చేసి కూడా మనం డాక్యుమెంట్ అనేదాన్ని సబ్మిట్ చేయొచ్చు అన్నమాట అదే పోర్టఫోలియో పోర్ట్ఫోలియో యాక్టివిటీ ఓకే అసలు ఏం చేయాలి అంటే ఈ యొక్క యాక్టివిటీని ఎప్పుడులో పంపించాలంటే టీచర్ కెన్ సబ్మిట్ దేర్ పోర్ట్ఫోలియో ఆన్ మాడ్యూల్ 1 ఫ్రమ్ 19th అక్టోబర్ టు 30th అక్టోబర్ ఓకే 19 నుంచి 30 లోపు ఎప్పుడైనా మనం ఈ యాక్టివిటీ అనేది అప్లోడ్ చేయొచ్చు అన్నమాట సో దానికి సంబంధించినటువంటి గూగుల్ లింక్ ఉంటుంది ఆ గూగుల్ లింక్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆ మ్యాండేటరీ డీటెయిల్స్ ఉంటాయి మన ఐడి తర్వాత మన నేమ్ మన స్కూల్ నేమ్ ఇవన్నీ వస్తాయి लास्ट अपलोड सर्टिफिकेट अपलोड डॉक्यूमेंट अक्कड़ अपलोड सरिपोतुंदि सर इक्कड़ चूद्दाम टापिक टापिक एम तीसुकोवाली अनेदि इक्कड़ इच्चिना चूडंडि इंग्लीश आर तेलुगु मीडियम एदैना तीसुकोनि तेलुगु गुरिंचि चेप्तुन्नानु एनसीएफ 2005 योक्क मार्गदर्शक सूत्रालनु दृष्टिलो उंचुकोनि भाषलु गणितं परिसराल विज्ञानं सैन्स सामाजिक शास्त्रं कोसं केंद्रीकृत सम्मिलित अभ्यास अनुभवानि कल्पिंचडं మరియు సహిత తరగతిలో నేర్చుకోవడం మదింపు అంచనా వేయడం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి అన్నారు ఓకే ఇక్కడ ఏంటంటే ఎన్సీఎఫ్ 2005 ఒక మార్గదర్శకాలు అంటే మనం లాస్ట్ లో పోర్ట్ఫోలియో యాక్టివిటీ మన మాడ్యూల్ 1 లో లాస్ట్ లో చేసేటప్పుడు పోర్ట్ఫోలియో యాక్టివిటీలో మనకి ఇచ్చున్నారు ఒక 5 కాలమ్స్ బట్టి పదం బట్టి విధానాన్ని తొలగించాలి తర్వాత అదే విధంగా మనకి పరిసరాల్లో పిల్లలు చదువుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి తర్వాత సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలి ఇట్లా రకరకాల ఒక 5 పాయింట్స్ దాకా ఉన్నాయి అక్కడ వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కంటెంట్ అనేది తయారు చేసుకోవాలి ఇక్కడ లాంగ్వేజెస్ తీసుకోవచ్చు ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ ఈవిఎస్ ఆర్ సైన్స్ ఆర్ సోషల్ ఏదైనా తీసుకోవచ్చు సబ్జెక్ట్ తీసుకొని దానికి సంబంధించి ఈ ఫస్ట్ కోర్సులో మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ కోర్స్ ఏంటి విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతి గదులు కరికులం అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఓకే ఈ దీనికి సంబంధించి మనము ఎవరైతే ఈ సహిత తరగతులు అంటే ఛాలెంజెడ్ పీపుల్స్ ని మనం కలుపుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ముందుకు వచ్చింది కాబట్టి వాళ్ళని పెట్టుకొని మనం ఒక అనుభవాన్ని మన అనుభవాన్ని ఉపయోగించి ఒక సిచువేషన్ క్రియేట్ చేసి ఈ సబ్జెక్ట్ ని ఈ విధంగా డీల్ చేయాలా లేదా ఒక ఏదైనా ఒక జనరల్ కాన్సెప్ట్ ని వాళ్ళకి ఏ విధంగా టీచ్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక లక్ష్యం అనేది పెట్టుకోవడం ఆ లక్ష్యానికి తగ్గట్టుగా వాళ్ళ పూర్వ అనుభవాలకి పిల్లలకి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలని అదే విధంగా పిల్లలు తోటి పిల్లలతోటి ఏ విధంగా మెలగాలి ఇవన్నీ ఇన్క్లూడ్ చేస్తూ మనం ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఆ యాక్టివిటీని మనం రకరకాల చిత్రాల ద్వారా లేదా మ్యాటర్ ద్వారా మనం దాన్ని ఫిల్ చేసి దాన్ని
मन गूगल फॉर्म द्वारा मन सबमिट चाहिए उंटुंदी। इधी फ्रेंड्स मॉड्यूल वन पोर्टफोलियो एक्टिविटी गुरिंचि। ओकटी रेंडु मॉड्यूल्स मन की एक्टिविटीज चेस्ते मन की ऑटोमेटिक अलवाटैपोतुंदी। ఈ విధంగా పోర్ట్ఫోలియో యాక్టివిటీ అనేది మనం ప్రిపేర్ చేద్దాం, మనకి నచ్చిన విధంగా మనకు తెలిసిన విధంగా మనం తయారు చేసి మనం అప్లోడ్ చేద్దాం। ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై।